కామెడీ ఫస్ట్ హాఫ్లో సరియు వచ్చిందంటే ప్రసాద్ క్లైమాక్స్ దగ్గర వెళ్ళిపోయింది బ్రో. అంటే సరియు ఇంత పర్ఫార్మెన్స్ అన్నట్టు. అదే సరియు క్లైమాక్స్లో ఏడిపించింది. ఎందుకు సరియు అని చెప్తున్నానంటే, మరి చూసిన సరియు ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. నిఖిల్ విషయంలోకి వస్తే హ్యాపీ డేస్ నుంచి 18 pages వరకు నిఖిల్ చూసుకుంటే తన పర్ఫార్మెన్స్ స్కోపు, ఫైట్స్ ఉంటాయి బ్రో, బాహుబలి రేంజ్ అని చెప్పాను కానీ సినిమాకి ఎంత బాగుంటాయి, అంత క్యూట్గా ఉండాలో, అంత క్యూట్గా డిఫరెంట్గా ఆ ఫైట్లు కూడా స్టోరీకి రిలేటెడ్గా ఒక 18 pages అంటే ఒక డైరీని ఇంత బాగా చూపించొచ్చా అంటే ఇంత ఫ్రెష్ స్టోరీ అనమాట. లవ్ స్టోరీ కూడా చూస్తుంటే ఎక్కడో సినిమాలో కాపీ కొట్టినట్టు కానీ, ఎక్కడో ఏదో సీన్ చూసినట్టు కానీ, మ్యూజిక్ కానీ, నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఎవరో అయితే మొబైల్స్ కూడా యూజ్ చేయలేదు బ్రో సినిమాలో. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఐమాక్స్ స్క్రీన్ మొత్తం కూడా విజిల్స్, క్లాప్స్, చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. నాకైతే చాలా బాగుంది వచ్చే సినిమా. సారీ, మ్యూజిక్ అదే చెప్తాను కదా, మ్యూజిక్ టైంలో మ్యూజిక్, ఫైట్స్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా ఏదో ఒక చిన్న ల్యాగ్ కానీ, అంటే ఈ మధ్య కాలంలో సినిమా చూస్తుంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, లాస్ట్ 10 minutes బాగుంది అని చెప్పుకుంటాం కదా, ఇది మాత్రం టోటల్ సినిమా చాలా బాగుంది బ్రో. నాకు సినిమా అయితే చాలా బాగా నచ్చింది. కుమారి 21F కన్నా కూడా బాగా నచ్చింది బ్రో. నేను 100% లవ్ స్టోరీ ఏమా చేసావే చూసిన తర్వాత థియేటర్లో చేఫీల్ చేత బయటకు వచ్చాను. అంటే నా కాలేజ్ డేస్లో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చూసి మళ్ళీ అదే ఫీల్తో బయటకు వచ్చాను. అంటే చాలా ఫ్రెష్ స్టోరీ అనమాట. అంటే ఒక చిన్న, అంటే వినడానికి 18 pages అంటే బుక్ మీద స్టోరీ అనుకోవచ్చు కానీ బుక్ మీద బుక్ అంటే 8 ఒక డైరీని ఇంత బేస్గా చూపించచ్చా, ఎవ్రీథింగ్ అనమాట. స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ బోర్ రాకుండా చాలా బాగుంది, చాలా బాగుంది. 5.